ఏదైనా ఐసీసీ టోర్నీ జరుగుతోంది అంటే ప్రతి ఒక్కరికి హాట్ ఫేవరెట్ టీమిండియా అందులో ఎటువంటి డౌట్ లేదు క్రికెట్ ఫ్యాన్స్ అయినా క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయినా ప్రతి ఒక్కరు టీమిండియా గెలుస్తుందనే చెప్తారు టీమిండియా బాగా పర్ఫామ్ చేయాలనే కోరుకుంటారు ఇప్పుడు కూడా అలాంటిది ఒకటి జరిగింది బట్ అందరు అనుకున్నట్టుగా టీమిండియాకు అంత సీన్ ఉందా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా ఆ విషయం గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం ఫస్ట్ జరిగిన మ్యాటర్ ఏంటి అంటే మనం స్టార్ స్పోర్ట్స్ లో క్రికెట్ మ్యాచెస్ చూస్తున్నప్పుడు మ్యాచ్కు ముందు కానీ మ్యాచ్ తర్వాత కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చి మ్యాచెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు అలాంటి ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎవరు సెమీఫైనల్స్కు వెళ్తారు మీ అభిప్రాయం ఏంటి అని అడగ ప్రతి ఒక్కరు ఒక ఫోర్ టీమ్స్ నేమ్స్ చెప్పారు అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చెప్పిన ప్రతి ఒక్కరు సింగిల్ పర్సన్ చూసుకున్నా సరే టీమిండియా నేమ్ కంపల్సరీ చెప్పారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇండియా సెమీస్ కి వెళ్తుంది అని అనుకుంటున్నారు ఆల్రెడీ చెప్పాను కదా ప్రతి ఒక్కరికి ఇండియా హాట్ ఫేవరెట్ గానే ఉంటుంది మరి టీమిండియాకు నిజంగా అంటే అంత సీన్ ఉందా ఒకసారి మనం టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ హిస్టరీ చూసాము అంటే టూ థౌజండ్ సెవెన్లో లో ఫస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది అప్పుడు మనం టైటిల్ విన్నర్స్ ఇక ఆ తర్వాత టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇన్నిసార్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగితే ఒక్కసారి కూడా మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ని గెలవలేకపోయాము అది మాత్రమే కాదండోయ్ ఇక్కడ చూసుకున్నాము అంటే మనం టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ టెన్ అండ్ టూ థౌసండ్ ట్వెల్వ్ కేవలం సూపర్ ఎయిట్ వరకు మాత్రమే వెళ్ళాము ఇక టూ థౌజండ్ ఫోర్టీన్లో రన్నర్స్ అయ్యాము టూ థౌజండ్ సిక్స్టీన్లో లో సెమీఫైనల్స్ వెళ్ళాము టూ థౌజండ్ ట్వంటీ వన్లో సూపర్ టువెల్ లోనే వెనక్కి వచ్చేసాము ఇది మన ట్రాక్ రికార్డ్ అన్ని ఇయర్స్ తో పోలిస్తే ఈసారి మన ముందున్న టార్గెట్ చాలా పెద్దది అనిపిస్తోంది దానికి కారణం ఐపీఎల్ లో మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చూశాక ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన స్క్వాడ్ లో ఉన్న చాలా మంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ సరైన ఫామ్ లో కనిపించట్లేదు అయితే దీనికి చాలా మంది డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు ఐపీఎల్ వేరు ఇండియన్ క్రికెట్ టీం వేరు ఇండియన్ క్రికెట్ టీం అనగానే ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కొంచెం జాగ్రత్తగా ఆడతారని ఖచ్చితంగా నేను కూడా దాంతో ఏకీభవిస్తాను కానీ నేను ఇక్కడ హైలైట్ చేస్తున్న పాయింట్ ఏంటి అంటే ఒకరు ఇద్దరు ప్లేయర్స్ ఫామ్ లో లేకుంటే మిగతా వాళ్ళపైన డిపెండ్ అయ్యి మ్యాచెస్ గెలవడం జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ చాలా మంది ప్లేయర్స్ ఫామ్ లో లేరని నేను చెప్తున్నాను వీటిని టీమిండియా ఎలా జయిస్తుంది అలా అని చెప్పి టీమిండియా సరిగ్గా పర్ఫామ్ చేయదు వెనక్కి వచ్చేస్తుందని నేను ఎక్కడ కూడా చెప్పట్లేదు నేను అంటోంది ఏంటి అంటే ప్రతిసారి మన ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్లో ఉన్నప్పుడే మనకు ఐసీసీ టోర్నీలు జరుగుతూ ఉంటాయి మనం ఏమనుకుంటాం ఈసారి వీళ్ళు ఫామ్లో ఉన్నారు ఇక మనం కప్పు కొట్టడం ఖాయం అనుకుంటాం బట్ ఇలా ఫామ్లో లేకపోవడం కూడా మనకు ఒకంత ప్లెస్ అవుతుంది అనిపిస్తోంది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మనకు కూడా తక్కువగానే ఉంటాయి మనకి ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళ పైన కూడా ప్రెజర్ తక్కువగా ఉంటుంది ఫామ్లోకి రావడానికి ఒక గేమ్ చాలు లేకుంటే ఒక చిన్న గ్యాప్ చాలు నాకెందుకో ఈసారి ఖచ్చితంగా టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్లో బాగా సూపర్గా పర్ఫామ్ చేస్తుంది అనిపిస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కప్పు కొట్టామా లేదా అన్నది ఒక్క మ్యాచ్తో డిసైడ్ అవుతుంది కానీ బాగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం టీమిండియా పైన ఉంది సో అది మాత్రం ఈసారి జరుగుతుందని నాకు అనిపిస్తోంది చూద్దాం మరి ఏం జరుగుతుందో మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అలాగే మ్యాచ్ ప్రొడిక్షన్స్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి